ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం యస్య నిశ్వసితం వేద యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం నిత్యానుభవ రూపస్య ోమేవానుభవ పృథక్ క్రతం కృత్యం ప్రాపణీయం ప్రాప్త నిత్యేవ నిత్యశః నిశ్చయః. అయిపోయింది ఆ శ్లోకం. అథవా కృతకృత్యోపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేనైవ మార్గేణ వర్తేయం కామమక్షతిః. జ్ఞాని తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞాని తన అనుభవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మనం విస్తారంగా చూసాము. సో ఈ మనస్సులో వచ్చే సుఖ దుఃఖములతో నాకు నాకు సంబంధము లేదు, మనస్సుకి విక్షేపం ఉన్నా సమాధి ఉన్నప్పటికీ కూడా నాకేమీ తేడా పడదు, తర్వాత నేను మనుష్యుడను ఇత్యాది వ్యవహారము ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము. కాబట్టి ఆ జ్ఞానం ఏమంటున్నాడంటే నా స్వరూపము అనుభవము అని అంటాడు. ఇది కూడా నేను విస్తారంగా చెప్పినట్టే గుర్తు. అనుభవము సాధారణంగా మనుష్యులు బాహ్య దృష్టిని కలిగి ఉంటారు, బహిర్ముఖులుగా ఉంటారు. బహిర్ముఖత్వం అంటే ఏమిటి? కళ్ళతో ఇంద్రియములతో గ్రహించి దాని ఎందు మనస్సుతో పట్టుకునే దానిపై శ్రద్ధను కలిగి ఉంటారు, అదే బహిర్ముఖత్వము అంటే. మీకు ఏదేదైతే ఇంద్రియములకు గోచరమవుతూ ఉంటుందో అదంతా బహిహి, అలాగే మనస్సుకి గోచరమయ్యేది అది కూడా బహిహి. ఆ బాహ్యమునందు తగులుకొని ఉంటారు. బాహ్యమునందు తగులుకొనుట అంటే అర్థకామ పరాయణులుగా ఉంటారు. బాహ్యంలో ఏముంటుందండి? భోగాలు ఉంటాయి. ఆ భోగాల్ని సంపాదించడానికి సంపద అనేది అవసరం, ఆ రెండూ ఉంటాయి. ఇది కాక ధర్మము అనేది ఒకటి పెట్టుకునే, ఆ ధర్మం అంటే ఈశ్వరుని ఆరాధించే పద్ధతి. మతము ఉంటుంది, మతము ధర్మానికి మతం అని అర్థం చెప్పండి. ఆ సందర్భంలో అది కూడా బహిర్ముఖ రూపంగానే ఉంటుంది. మన వాళ్ళు ప్రాక్టీస్ చేసే మతము అది అంతర్ముఖుడిగా ఉండదు. అది అంతర్ముఖుడైతే తప్పన్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు అబ్రహామిక్ ఫెయిత్స్లో అంతర్ముఖత్వాన్ని అంగీకరించరు వాళ్ళు. గాడ్ ఇన్ ది హెవెన్ తప్ప నా లోపల గాడ్ అండ్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. గాడ్ ఇన్ ది హెవెన్ వాళ్ళ లెక్క ఇది. అంచేతనే వేదంలో చెప్పిన హెవెన్కిను అబ్రహామిక్ ఫెయిత్స్లో చెప్పే హెవెన్ ప్యారడైజ్ వాటికి అసలు సంబంధం ఉండదు. వేదంలో చెప్పిన హెవెన్లో గాడ్ ఉండడు. ఈ డెమీ గాడ్స్ ఉంటారు, ఇంద్రావరుణ అగ్ని ఇత్యాదులు ఉంటారు. వెరాజ్ అబ్రహామిక్ ఫెయిత్స్లో చెప్పే హెవెన్ ఆర్ ప్యారడైజ్, అక్కడ గాడ్ ఉంటాడు. అంటే మన పురాణాల్లో చెప్పిన వైకుంఠంలాగా ఉంటుంది ఆ హెవెన్. కాబట్టి దేవుడు అక్కడ ఉంటాడు, కాబట్టి బహిహి ఉంటాడు దేవుడు. ఇప్పుడు తుకారాము మోక్షం పొంది ఎలా పొందాడు? అక్కడికి వెళ్ళి మోక్షాన్ని పొందాడు. సో విశాఖపట్నంలో ఒక ప్రవచనం చెప్పి ఆయన ఉండేవారు, రామాయణం ప్రవచనం చేసేవారు, చాలా గొప్పగా ప్రవచనం చేసేవారు. ఆయన శిష్యుడు ఒక ఆయన నాతో చెప్పాడు, ఆయన దేహత్యాగం చేశారు. ఆయన శిష్యుడు ఏం చెప్పాడంటే, ఆయన విశాఖపట్నంలో సాయంకాలం 6కి ప్రవచనం చెప్పేప్పుడు చెప్పేవారు, ఆయన జీవించి ఉన్నప్పుడు. మరణించిన తర్వాత కూడా వైకుంఠంలో సరిగ్గా అదే టైంకి ఆయన ఇప్పుడు ప్రవచనం చెప్తూ ఉంటారు అని వారు శిష్యులు గట్టిగా విశ్వసిస్తారు అని చెప్పాడు. అతను కూడా అలా విశ్వసించే వాళ్ళలో ఒకడు. అంటే నాకు డౌట్ వచ్చింది, మరి టైం డిఫరెన్స్ ఉండదా? ఇక్కడ 6 అంటే వైకుంఠంలో కూడా 6 ఇది నా సంస్కారం అలా ఉంది. నేను అమెరికా వెళ్ళి వచ్చి ఈ టైం డిఫరెన్స్ దీంతో కుస్తీ పడుతూ ఉంటాను నేను.
దాంతో నాకు అలా అనిపించింది. కాబట్టి సో అక్కడ ఉంటుంది, అక్కడ ఆ దేవుడు అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆ దేవుడు సన్నిధిలో మనం నివాసం చేస్తాము. ఇప్పుడు కాశీ వెళ్ళి నివాసం ఎందుకు చేస్తారు? కాశీ వెళ్ళి అక్కడ చిన్న రూమ్లో అవి అద్దెకి ఇవ్వడము, లేకపోతే కొనుక్కునేదానికి అమ్మడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ పీపుల్. మన వాళ్ళు వెళ్ళి కొనుక్కుని అక్కడ ఉంటారు. ఎందుకని? అక్కడ దేవుడు ఉంటాడు. కాశీలో దేవుడు ఉంటాడు, మనం దేవుడు ఉన్న దగ్గరలో మనం ఉంటాం. బాబాగారు పుట్టపర్తిలో ఉన్నప్పుడు అందరూ తమ ఇల్లు వాకిళ్ళు అమ్ముకుని వెళ్ళి పుట్టపర్తిలో ఇల్లు కొనుక్కుని అక్కడ ఉన్నారు కదా. ఎందుకని? భగవాన్ ఉన్న చోట మనం ఉండాలని. అంటే వైకుంఠ దృష్టికి అది ప్రతీక. అక్కడ వైకుంఠంలో దేవుడు ఉంటాడు అనే భావనకు దాని భూమండలం మీద దాని ప్రతీక. సో మతంలో కూడా మనిషి బహిర్ముఖుడుగానే ఉంటాడు. ఈ బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వం వైపుకు తీసుకువెళ్ళేది వేదాంతము. ఈ బహిర్ముఖుడుగా ఉన్నంత వరకు తన స్వరూపమును మనిషి తెలుసుకోలేకపోతాడు. ఎంతసేపు ఇంద్రియములు మనస్సు దేనిని చూపిస్తూ ఉంటాయో దానిలో తగులుకొని ఉంటాడు. ఆ శ్లోకంలో, ఆ గడిచిన శ్లోకంలో చెప్పిన అంశం ఏమంటే, నీ స్వరూపము ఇంద్రియములు మనస్సులకు గోచరమయ్యేది ఏది కాదు, ఇంద్రియములు మనస్సు సమాహారము కూడా కాదు, వాటి మూలమునందు ఉండే చైతన్యము నీ స్వరూపము. అనుభవ. అను అంటే పశ్చాత్, పీచే, వెనుక. అంటే ఇంద్రియములు మనస్సు వాటి వెనుక భవ ఉండేటువంటి ఏ చైతన్యము ఎరుక గలదో అది నా స్వరూపము. ఆ ఎరుకయే నా స్వరూపము, నేను అనుభవస్వరూపుడను అని ఆ విధంగా ఆ జ్ఞాని తెలుసుకుంటాడు. ఇది గడచిన క్లాసులో చెప్పుకున్నాం దీన్ని మనం. నేను అనుభవస్వరూపుడను. ఎప్పుడైతే మీరు అనుభవస్వరూపులు అవుతారో మీకు కృతము కృత్యము ఉండవు. గీతలో మాట ఉన్నది, నేహతస్య కృతే నార్థః నా కృతే నేహ కశ్చన అని. ఇప్పుడు ఈ కర్మ చేసే సందర్భంలో వాతావరణం ఎలా ఉంటుందంటే, చేయబడిన కర్మ, ఇప్పటి వరకు మనం ఆ కర్మల్ని చేసేసినాము అంటే అది మన పాకెట్లోకి వచ్చేసేయము. ఇప్పటికే ఇంకా చేయాల్సినవి, ఇంకా చేయాల్సిన వాటిని అకృతము అంటారు. చేసేసిన వాటిని ఏమంటారు? కృతము. ఇంకా చేయాల్సిన వాటిని అకృతము, లేదా చేసేసిన వాటిని కృతము, ఇంకా చేయాల్సిన వాటిని కృత్యము అని కూడా అంటారు. చేయదగ్గది. ఈ కర్మ చేసేవాళ్ళు అలా ఉంటారు. ఏమిటి, మనం ఈ కర్మల్ని చేసేసినాము కానీ ఇంకా ఈ కర్మల్ని చేయలేదు, వాటిని చేసుకోవాలి అని ఉంటారు. ఈ తీర్థయాత్ర వాళ్ళు ఎలా ఉంటారు, మేము ఈ తీర్థాలను చూసేసాము, ఇంకా ఈ తీర్థాలను చూడడం తర్వాయి అని ఉంటారు. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ పుష్కరాలు వచ్చినప్పుడు అక్కడ కాకినాడ దగ్గర కోటిపల్లి రేవు దగ్గర మొదలుపెట్టి అటు నరసాపురం అంతర్వేది రేవు వరకు ఏడు రేవులో ఎన్నో ఉన్నాయి. గోదావరి ఏడు పాయలైంది కదండి, ఈ ఏడు పాయల ఎందు స్నానం చేయాలి అని మొదలుపెట్టి అలా చేసుకుంటూ పోయాడు ఆయన. పన్నెండు రోజులు పుష్కరాలు అంటే అంతే కదా, పన్నెండు రోజులే కదా. పన్నెండు రోజులు అయ్యే లోపల ఆ ఏడు పాయలలోనూ స్నానం పూర్తి చేసేందుకు ఒక టార్గెట్ పెట్టుకుని ఆయన కారు ఒకటి ప్రమాణించుకుని ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అలా చేసుకుంటూ వచ్చారు. నన్ను అడిగే నువ్వేం చేస్తున్నావు, గోదావరి ఏడు కాడానికి ముందుకు వెళ్ళిపోయి నేను అక్కడ
నేను ఇక్కడ స్నానం చేస్తాను అని చెప్పారు. అంటే గోదావరి ఏడు ఎప్పుడవుతుందంటే రాజమండ్రికి పైన అవుతుంది ఏడు, ఆ పైకి ఇంకా వెళ్ళిపోతే పోలవరము దేవీపట్నము అని ఉంది, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ గోదావరి ఒక్కటే ఉంటుంది ఏడు, తర్వాత ఏడు అవుతుంది అది, ఆ డెల్టాలోకి వచ్చాక ఏడు అవుతుంది. కాబట్టి ఆ ఒక్కటే ఉన్న గోదావరి, దాన్ని అఖండ గోదావరి అని పేరు పెట్టారు కూడా. నేను అక్కడికి పోయి స్నానం చేశాను అంటే నేను ఏడింట్లోనూ స్నానం చేసినట్టు అయిపోయింది కదా. కాబట్టి ఈ విధముగా ఏ ఆయన నాతో ఏమన్నాడంటే మూడు చేసేసాను ఇంకా నాలుగు చేయడం తర్వాత అన్నాడు. దాన్నే కృతము అకృతము, అర్థమైంది కదా. తీర్థయాత్రల్లో మనం ఈ తీర్థాలు చూసేసాం, ఇవి ఇంకా చూడలేదు. నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఈ నోములు చేసేసాం ఇంకా ఈ నోములు చెయ్యలేదు, మటుని చేసుకోవాలి. వ్రతములు అలాంటివే, తర్వాత ఇంకా వైదిక కర్మలు అయితే చెప్పనక్కర్లేదు, ఈ కర్మలు చేసాం ఇంకా ఈ కర్మలు చేయటం తరువాయి, అలా ఉంటుంది. కృతము కృత్యము లేక కృతము అకృతము. ఈ జ్ఞానికి కృతముతో కానీ అకృతముతో కానీ పని లేదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, చేయబడిన కర్మ వల్ల లభించే ఫలం ఏది కలదో దాని మీద ఆయనకి తృష్ణ లేదు. ఇంకా చేయదగిన కర్మలు మిగిలి ఉన్నాయి, వాటి వల్ల లభించాల్సిన ఫలమునందు కూడా తృష్ణ లేదు. అలా ఎందుకని అంటే ప్రాప్తము ప్రాపణీయము అనేవి ఆయనకు లేవు. అటువంటి వాడు జ్ఞాని. అంటే నేను ఈ విషయాన్ని ఏకశ్లోకి అనే పుస్తకంలో ప్రార్థనా షట్పదితో పాటు కలిసి ఉంది ఏకశ్లోకి అని, దాని వివరణ చేసేప్పుడు ఈ విషయాన్ని కొంత విస్తారంగా నేను ప్రతిపాదన చేసి పెట్టానేమో అని నాకు అనిపించింది. నాకు అనిపించిన భావాన్ని మీకు చెప్తున్నా. మీరు మనుషులు చూడండి, ఏ మనిషి అయినా దీంట్లో ఇండియన్నో అమెరికన్నో అలాగే తేడాలు ఆ తేడాలు అక్కర్లేదు, లేకపోతే ఈ కులం వాడు ఆ కులం వాడు అనే తేడాలు కూడా లేవు, లేదా పురుషుడు స్త్రీ అనే భేదం కూడా లేదు. అంటే వితౌట్ ఎనీ రెస్పెక్ట్ టు క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ అండ్ జెండర్, మనిషి మానవ మాతృడు మీరు పరిశీలించినట్లయితే ఏదో ఒకదానికి అన్వేషిస్తూ కనపడతాడు మనకి, ఏదో ఒకదాన్ని వెతుక్కుంటూ కనపడతాడు. ప్రతివాడు బిజీగా ఉంటాడు, రిటైర్ అయిపోయిన వాడు కూడా బిజీగా ఉంటాడు, ఏదో ఒక అన్వేషణలో ఉంటాడు. ఇంకా కర్మి అయితే చెప్పనక్కర్లేదు, కర్మలను చేసి ఫలములను అన్వేషిస్తూ ఉంటాడు. ఉపాసకుడైతే ఏదో మంత్రోపాసన ఇది అది చేసి ఫలములను వాడు అన్వేషిస్తూ ఉంటాడు. లౌకికులైతే ధనమును సంపాదించి ఏవో భోగములను వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు. ఏదో ఒక అన్వేషణలో ఉంటారు, ఏదో ఒక అన్వేషణ. అమెరికాలో ఏం చేస్తారో తెలుసునంటే రిటైర్ అయిపోయిన తర్వాత హౌస్ ఆన్ వీల్స్ అని ఒకటి ఉంటుంది. పూజ స్వామిజీ చెప్పేవారు ఇది, ఆయన చెప్తే విని నేను తెలుసుకున్నాను. హౌస్ ఆన్ వీల్స్ అని అంటే చక్రములపై ఇల్లు, దాని పేరది. అలాంటిది ఒకటి కొనుక్కుంటారు, కొనుక్కొని దాంట్లో దాని నిండా పెట్రోల్ పోసుకుని చవక పెట్రోల్ ఆ రోజుల్లో ఉండేది, అక్కడి నుంచి ద గో టు ప్లేసెస్ అది నడుపుకుంటూ పోతూ ఉంటారు. వీటిని ఒక చోట పార్క్ చేసుకుని అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్న స్థానం ఒకటి ఉంటుంది, దానికి రోజుకింత అని అద్దె కట్టి అక్కడ పార్క్ చేసుకోవటం, ఆ దాంట్లో ఉండటం, సమీపంలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళి మెత్సాలు అవి కొని తెచ్చుకోవటం, దాంట్లో కిచెన్ కూడా ఉంటుంది, దాంట్లో వండుకుని అక్కడ భోజనం చేయడం, విశ్రమించటం, ఆ చుట్టుపక్కల అవన్నీ చూడడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్తూ ఉండటం, ఇలా చేస్తారు రిటైర్ అయిన తర్వాత 6 మాసాలు అని పూజ్య స్వామీజీ చెప్పేవారు. అంటే ఏదో చూడాలి, ఏదో చేయాలి. మనం చూడదగ్గది, మనం పొందదగ్గది, మనం చెయ్యదగ్గది అంతా కూడా ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుంది అనే బహిర్ముఖ దృష్టిలో ఉంటారు. ప్రతివాడు అన్వేషిస్తూనే ఉంటాడు. మీరు చూస్తే, మీరు బిజినెస్ మ్యాన్ చూశారనుకోండి, చాలా బిజీగా ఉంటాడు వాడి, దాని పేరే బిజినెస్. అంటే బిజీగా ఉండడం దాని లక్షణం, బిజీ నుంచి వచ్చింది బిజీనెస్, ఏదో బిజీగా ఉంటాడు. ఇంకా కర్మని చూస్తే మరింత బిజీగా ఉంటాడు, ఏదో కర్మ చేసే హడావిల్లో ఉంటాడు, ఏదో కర్మ చేస్తూ ఉండాలి.
ఏదో అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఏదో అన్వేషిస్తూ ఉంటారు, బయట అన్వేషిస్తూ ఉంటారు. ఇది మానవుల యొక్క స్వభావం. అక్కడ వేదాంతం ప్రవేశిస్తుంది. ప్రవేశించి చూడు, నీ అన్వేషణ ఎప్పటికీ పూర్తవ్వదు. కాదు, చచ్చిపోయినప్పుడు పూర్తవుతుందేమో అన్వేషణ అవ్వదు. కొన్ని చచ్చిన తర్వాతైనా అన్వేషణ పూర్తయినట్టేనా? అవ్వదు. మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ అన్వేషణ కొనసాగుతుంది. మరి అన్వేషణ అనేది ఎప్పటికైనా పూర్తవుతుందా? హనుమంతుడికి సీత కనపడుతుందా? హనుమంతుడి సీత సుందరకాండకి సుందర అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన అన్వేషణ పూర్తయింది, ఇది సఫలమైనది. అన్వేషణ పూర్తయింది, ఇంకా మిగతా డీటెయిల్స్ తర్వాత వస్తాయి. తర్వాత రాముడు ఏదో సేతు కట్టాడు, యుద్ధం చేశాడు, రావణాసురుడిని సంహరించాడు, అవన్నీ తర్వాత వస్తాయి. హనుమంతుడికి సంబంధించినంత మటుకి ఆయన అన్వేషణ పూర్తయిపోయింది. ఎందుకంటే సీతాదేవిని కనుగొనవలను కనుగొన్నాడు, అయిపోయింది. ఆయన కృతార్థుడైపోయినాడు. ఆ విధంగా సింబాలిక్గా ఆ విధంగా మనకి జీవితంలో ఎప్పటికైనా అన్వేషణ అనేది పూర్తవుతుందా అసలు? అంటే చూడండి, మీరు బహిర్ముఖులుగా ఉన్నంత వరకు పూర్తవ్వదు, పూర్తయ్యే ఛాన్సే లేదు. కానీ మీరు మీ అనుభవ స్వరూపమును తెలుసుకొని ఆత్మనిష్ఠులుగా ఉన్నట్లయితే ఇంకా అన్వేషణ ఏమీ లేదు. ప్రాప్తం ప్రాపణీయం రెండు కూడా అయిపోయినాయి. పొందదగ్గది లేదు, పొందిన దాని ఎడల తృష్ణ లేదు, ఇంకా పొందవలసిన దాని ఎడల తృష్ణ ఆకాంక్ష లేదు. దెర్ ఈజ్ నో ఎక్స్పెక్టెన్సీ. అంటే అర్థం ఏంటండి? ఆ ఫ్రీడమ్ని మీరు ఆలోచించండి. యు డోంట్ సీక్ ఎనీథింగ్. ఈ ప్రపంచం నుంచి నీకేం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఈ బంధువులు, భార్య భర్త కొడుకు కోడలు వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళ నుంచి నీకేం కావాలి? ఏమీ అక్కర్లేదు. వాళ్ళ నుంచి ఏదైనా కావాలని మనం అనుకుంటే భంగపాటు చెందాల్సి ఉంటుంది, హతాశులము అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్లెస్ చైల్డ్ అంటాడు కింగ్ లియర్. ద థ్యాంక్లెస్ చైల్డ్ అని అంటాడు కింగ్ లియర్ పాపం. సో ఆ రకంగా వాళ్ళ నుండి మనం ఏదైనా అపేక్షిస్తే అది మన ముఖాన్ని కొట్టినట్టు ఉంటుంది. ఏమీ అపేక్షించకుండా ఉన్నారనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాబట్టి స్వజనము అనే వారి నుండి ఏమీ అపేక్షించేది లేదు. దేహము నుండి, మనస్సు ఇంద్రియముల నుండి, మనస్సు నుండి ఏది అపేక్షించేది లేదు. దేవుడి నుండి ఏది అపేక్షించేది లేదు. అది జ్ఞాని యొక్క స్వరూపం. ఆయనకి ప్రాప్తము ప్రాపణీయము ఉండవు, కృత్యము కృతము ఉండవు, పొందదగ్గది ఏది ఉండదు. ఎందుకో తెలుసునండి, ఆయనకు తన ఎందు ఒక పూర్ణత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి పూర్ణత్వం ఏ రూపంగా ఉంటుంది? పాజిటివ్గా చెప్పడం కష్టం, దాన్ని నెగిటివ్గా చెప్పాలి. అంటే ఇది ఫలానాది మనం పొందాలి అనే పరిస్థితి ఉండనే అసలు ఆలోచన కూడా జ్ఞానికి రాదు. అంచేతనే జ్ఞాని ఒక ఫ్రీడంలో ఉంటాడు. ఇప్పుడు ఈ జ్ఞాని ఎవరంటారు? మీరే. మీరు ఉండొచ్చు ఆ ఫ్రీడంలో. మీరు ఉండాలనుకుంటే ఆ ఫ్రీడంలో మీరు ఉండొచ్చు. అది చర్చ ఇక్కడ ప్రసక్తి. దీనికి నేను ఒక చిన్న కథ చెప్తా. అంటే ఆ పూర్ణత్వం ఎలా ఉంటుంది అన్నదానికి కథ. ఈ కథ చెప్పాను ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు చెప్పాను ఈ కథ. వాళ్ళందరూ మహమురిసిపోయారు ఆ కథ విని. నాకెవరో ఫోన్ చేసి, స్వామిజీ కథ చాలా బాగా చెప్పారు. ఎంతండి 2 నిమిషాల కథ ఉంది అది, దానికే అంత మురిసిపోయారు. ఆ కథ ఏమిటంటే, శివుడు పార్వతి ఆకాశంలో వెళుతున్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఆ కథ. కింద సనత్కుమారుడు ఉన్నాడు, ఆయన కుటీరంలో కూర్చునేదో ఆయన తన పని ఏదో తాను చేసుకుంటున్నాడు. బొంత కుట్టుకుంటున్నాడు సనత్కుమారుడు, జ్ఞాని ఆయన. బొంత కప్పుకుందుకు బొంత ఒకటి అవసరం కదా, దానికి ఏదో చిల్లు ఉంటే ఆ చిల్లుకు టాకీ వేసుకుంటే రాత్రిపూట విశ్రాంతిగా హైగా పడుకోవచ్చు చలికాలం. అందుకోసం కుట్టుకుంటున్నాడు ఆయన. శివుడు పార్వతి వెళ్ళిపోతున్నారు పైన. ఆయన దాంతో ఆయన అటో చూసుకుంటూ వెళ్తుంటే ఆవిడ కిందకు చూస్తుంది. ఆవిడ కిందే ఉంది అని ఆవిడ అడిగింది. ఈ నిర్జన ప్రదేశంలో చిన్న పాక ఏదో కుటీరం ఏదో ఉంది, ఇది ఏమిటి అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, ఎందుకు అవన్నీ మనకి పద అన్నారు ఆయన.
అనేప్పటికీ అలా అనేప్పటికీ ఆవిడకి ఉత్సాహం మరింత పెరిగింది. పెరిగి అసలు ఆ కుటీరం ఏమిటి, దాంట్లో ఎవడో ఎవడో ముసలాయన ఎవడో ఎవడో పెద్ద ఆయన ఎవడో కనపడుతున్నాడు అక్కడ, ఎవడాయినా అని అడిగాడు. అంటే శివుడు అన్నాడు, ఇప్పుడు ఈ వివరాలన్నీ అవసరమా అని అడిగాడు. అంటే ఆవిడ ఆగింది, అయ్యో శివ ఆగు, అవసరము చెప్పు. అంటే ఆయన అన్నాడు, చూడు సనత్ కుమారుడు అతను, అవును పేరు ఎక్కడో విన్నట్టుందే సనత్ కుమారుడు. ఏమిటి ఆయన ప్రత్యేకత ఏమిటి, ఆయన ఆత్మజ్ఞాని, ఆయన పూర్ణతత్వము తెలుసున్న ఆత్మజ్ఞాని, సరిపడింది కదా పద అన్నాడు ఆయన. ఓసారి ఆయన్ని దర్శించి వెళ్దాం అంటున్నాడు. అంటే ఆయన అంటాడు, ఈ ఆత్మజ్ఞానితో పెట్టుకోకు నువ్వు, ఎందుకంటే ఆవిడ మాయ కదా, ఆత్మజ్ఞానం అంటే మాయను జయించిన వాళ్ళు, ఇది ఈ కాంబినేషన్ బాగుండదు అంచేత నువ్వు ఆయనతో పెట్టుకోకు, మన దారిని మనం పోదనరా అంటే, నో నేను ఆయన్ని చూడాల్సిందే ఆత్మజ్ఞానం, ఇంక చేసేదే ఉంది, దిగుతారు కిందకి. ఆయన చూసి దండం పెడతాడు, ఓ పార్వతీ పరమేశ్వరుడు జగన్ జగత్ మాతాపితరుడు అని దండం పెడతాడు. ఏదో ఆశీర్వదించడం అదే అవుతుంది. ఆవిడ అంటుంది, నీకు ఒక కోరిక, నువ్వంటే ఆత్మజ్ఞానం అని చెప్పినాడు నా భర్త శివుడు, నాకెంతో సంతోషం అనిపించింది, నీకు ఒక వరమును ఇస్తున్నాను తీసుకో అంటుంది ఆవిడ. అంటే ఆయన అంటాడు, అమ్మా నాకు ఈ వరము అవి అక్కర్లేదు, మీ ప్రేమకు నేను ఎంతయో కృతజ్ఞుడను, వరం ఏమి అక్కర్లేదు అంటుంది అంటాడు ఆయన. అంటే ఆవిడ ఉంటుంది, అలా కదయా, నేను జగన్మాతను, నీకు వరం ఇస్తానంటుంటే అక్కర్లేదు అంటే ఏమిటి, ఏదో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు కాబట్టి కోరుకో అని అంటుంది ఆవిడ. అంటే శివుడు ఇంట్లో ఆయన వద్దు చేయడం కదా, ఇద్దరు ఎందుకు బలవంతం పదాన్ని అది అంటుంటే ఆవిడ విందు. ఆయన మళ్ళీ ఏమంటాడంటే, అమ్మా నాకు వరమేమీ బుద్ధికి తోచటం లేదు, ముందు తోచాలి కదా నాకు ఫలానాది కావాలి అని. అంటే ఏదో ఒక వెలితి అనుభవానికి ఉండాలి, అప్పుడు తక్కువనే అది కావాలి అని మనం చెప్పవచ్చు. అది తోచాలి కదా, నాకేం తోచట్లేదమ్మా, నాకే వరమో వద్దు అంటాడు. అంటే ఆవిడ కోపం వస్తుంది, అదేమిటి అలా అంటావు, నేనేమో రెండోసారి కూడా చెప్తుంటే మర్యాద ఉండక్కర్లేదా, వరం తీసుకోవాలా, ఏదో వరం తీసుకోవాలి కానీ వద్దంటావేంటి అంటే ఆయన, అయ్యో అలాగే నా నన్ను క్షమించమ్మా, సరే ఇంకా మరి వరం తప్పనిసరి కనుక ఈ బొంత కుట్టుకునేప్పుడు ఈ సూది ఇటు గుచ్చిన సూది అటు వచ్చేట్లా వరం అని అంటాడు. అనేప్పుడు ఆవిడ స్టన్ అయిపోతుంది చూడు. అంటే వాడికి అంతకంటే వాడు కోరుకోదగ్గ వరం ఏం దొరకలేదనమాట వాడికి. ఆవిడ హర్ట్ అవుతుంది, నన్ను జగన్మాతను వీడు అవమానం చేసినాడు, ఏదో వజ్రాలో వైడూర్యాలో ఏదో వరం అడగాలి కానీ ఏమీ అడగకుండా సూది అటు గుచ్చితే ఇటు వచ్చి ఇట్లా అనే పరిహాసం అనుకుంటుంది ఆవిడ. అనుకుని నీకు నేను శాపం ఇస్తున్నాను, శివుడే ఏమొద్దనుకుంటే ఇచ్చేస్తున్నాను శాపము, నువ్వు ఒంటివైపో అని శపిస్తుంది ఆవిడ. శివుడు అంటాడు, సరే వచ్చిన పని అయింది పదని ఆవిడని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకేం ఇంకేముంది అక్కడ, పరిస్థితి చెడింది కదా, వెళ్ళిపోతాడు. ఈయన ఒంటి అయిపోతాడు, అయిపోతుంది, కాలం గడుస్తూ ఉంటుంది, ఏడాది అవుతుంది. మళ్ళీ ఇంకోసారి శివుడు పార్వతేటి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ కుటీరము కొంచెం శిథిలమై ఉంటుంది, ఆవిడ గుర్తొస్తుంది, ఏ ఇది సనత్ కుమారుడు ఉండాల్సిన కుటీరము, ఒంటి అయిపోయి ఒంటి అయి ఉంటాడు, ఒంటిగా ఉండి ఉండాలి, ఈ లోపల ఒంటి కనపడుతుంది అక్కడ, అదే సనత్ కుమారుడు, నేను ఒకసారి ఆయన్ని చూస్తాను, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో లేదో చూస్తాను అంటుంది ఆవిడ. అంటే శివుడు అంటాడు, నువ్వేదో శాపం ఇచ్చావు, ఆయన నిన్ను శాపం అనుభవిస్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేయటం, అంటే అదేం కుదరదు, వెళ్ళాల్సిందే, మళ్ళీ దిగుతారు. ఏమయ్యా సనత్ కుమారా బాగున్నావా అని అడుగుతారు. మళ్ళీ ఆయన బాగానే ఉన్నానంటాడు, ఒంటె రూపంలో ఉంటాడు ఆయన. అప్పుడు ఆవిడ, నిన్ను నేను ఒంటకమ్మని శపించాను, నువ్వు ఆత్మజ్ఞానివి, ఆ శాపంతో నువ్వు చాలా దుఃఖపడుతూ ఉండుంటావు ఈ సంవత్సర కాలము అంటుంది ఆవిడ. అంటే ఆయన, నేను ఏ దుఃఖాన్ని పొందలేదమ్మా, పైగా అది వరం, నువ్వు శాపం అనుకున్నావు కానీ నాకు అది వరమే అయినది, ఎందుకంటే ఇది రుగ్ను ఉడికించుకుని తినాల్సి వచ్చేది, ఇప్పుడు ఆకలి వేస్తే ఆ చుట్టుపక్కల పొదలు ఏవో ఉన్నాయి, బుషెస్ మొక్కలు ఏవో ఉన్నాయి, వాటి నుంచి
ఆ అగ్రభాగమునందు ఉండే చిగుళ్లను నాలుగు చిగుళ్లను పీక్కుని అవిలేస్తే కడుపు నిండిపోతుంది. ఈ వంట ఈ సమస్య ఏమీ లేకుండగా, ఈ బొంత కుట్టుకోవడం ఈ సమస్యలు కూడా లేకుండగా నేను హాయిగా ఉన్నాను అని అంటాడు ఆయన. అంటే ఆవిడ అంటుంది, సరే పోనీ అయిందో, ఆవిడ పాపం కొంచెం సిగ్గుపడి నీ ఒంటే కాకుండా మళ్ళీ సనత్కుమారుల్లా అయిపోయి ఇట్లాగా నీకు శాపాన్ని ఉపసంహారం చేస్తానంటే అబ్బాయి అక్కర్లేదమ్మా ఇలాగే ఉన్నాను అని చెప్పాడు. అనేప్పటికీ ఆవిడ అప్పుడు సిగ్గుపడి ఆయనకి దండం పెట్టి, ఓహో ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటాడా అని తన శాపాన్ని ఉపసంహరించుకుని ఆవిడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన సనత్ కుమారుడుగా ఉంటాడు. ఇది కథ. కాబట్టి ఇక్కడ చెప్పదగ్గ కథ ఏమో అని నాకు అనిపించింది, కృతం కృత్యం, పొందదగ్గది ఏమీ లేదు. అది జ్ఞాని యొక్క లక్షణం. అయితే ఇప్పుడు జ్ఞాని ఎలా ఉంటాడు? ఒక శిలాప్రతిమ వలె కదలకుండా పడి ఉంటాడా? అలా ఏముండడు. మరి ఏం చేస్తాడు? చేయాల్సింది ఏమీ లేదు కదా, చేయాల్సిందంతా చేసేసాడు కదా, ఆయనకంటూ తన స్వంతానికి చేసుకునేది ఏమీ లేదు కదా. అంచేతను ఇంక చేయాల్సిందేమీ లేనివాడు ఒక శిల వలె ఒక ప్రతిమ వలె ఓ మూలపడి ఉండాల్సి ఉంటుంది. నో, అలా కాదు. ఆయన ఇంకా కష్టపడి పని చేస్తూనే ఉంటాడు. చాలా మంచి మంచి విషయములను ఆచరిస్తూ, శాస్త్రీయమైన విషయములను ఆచరిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసిన, తాను పొందిన ఆ పూర్ణత్వాన్ని ఇతర జనులు కూడా పొంది కృతార్థులు కావాలి అనే ప్రేమతో దాన్నే లోకానుగ్రహము అంటారు. లోకమును లోకులను జనులను అనుగ్రహించేటువంటి కోరికతో ఆయన చక్కటి శాస్త్రీయమైన ప్రవృత్తిని కలిగి ఉంటాడు అని చెప్తున్నారు ఆ శ్లోకంలో. ఓకే, అథవా కృతకృత్యోపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేనైవ మార్గేణ వర్తేహం కామమ క్షతి అని జ్ఞాని యొక్క మాట. ఇది జ్ఞాని అహం నేను అనే భావంలో చెప్తున్నాడు. సో పదచ్ఛేదము అథవా కృతకృత్య అపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేణ ఏవ మార్గేణ వర్తే అహం కా మమ క్షతి. రండి. చెప్పండి ఒకసారి. చూడండి, వారికి ఆ కారు అడ్డుందా? దయచేసి వెళ్ళి అన్నాను. వెల్కమ్. మేమే మీకు సారీ చెప్పాలి. పర్వాలేదు, ప్లీజ్ టేక్ కేర్, థ్యాంక్ యూ. అథవా కానిచో కృతకృత్యోపి అహం నేను కృతకృత్యోపి కృతార్థుడనే అయినప్పటికీ లోకానుగ్రహకామ్యయా జనులను అనుగ్రహించే కోరికతో శాస్త్రీయేణ శాస్త్రముచే నిర్దేశించబడిన మార్గేణ ఏవ మార్గముచే మాత్రమే వర్తే జీవిస్తున్నాను మమ నాకు క్షతి నష్టము కా ఏమిగలదు. ఇప్పుడు జ్ఞానం ఉన్నాడండి, ఆయన భస్మం పెట్టుకుని శివుణ్ణి పూజించక్కర్లేదు, ఎందుకంటే ఆయనే శివస్వరూపుడు కదా. శివోహం శివోహం, ఆయన బూడిద పెట్టుకుని పూజించక్కర్లేదు, అయినా బూడిద పెట్టుకుంటాడు. ఎందుకంటే ముఖాన్ని బొట్టు పెట్టుకోమని శాస్త్రం చెప్పింది కదా, కాబట్టి పెట్టుకుంటాడు.
జ్ఞాని ఓం నమ శివాయ అని అనక్కర్లేదు. ఎందుకని? ఆయనే శివస్వరూపుడు కదా. ఓం నమ శివాయ అన్నాం ఎందుకు? శివోహం అనుకునేవాడికి ఓం నమ శివాయ అక్కర్లేదుగా. కానీ అందరూ ఓం నమ శివాయ అంటే పాపం వాళ్ళకి ఆ ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అనే భావంతో ఆయన ఓం నమ శివాయ అంటాడు. ఈ విధంగా లోకానుగ్రహము జనులకు అనుగ్రహించుట, జనులను అనుగ్రహించుట అనే కోరికతో శాస్త్రీయమైన మార్గవేదికలతో దానిని ఆయన అనుసరిస్తాడు. తన కోసం కాదు, తన కోసం ఏమీ అనుసరించక్కర్లేదు, జనులకు ఒక ఆదర్శంగా నిలబడుట కొరకు అనుసరిస్తాడు. అలా అనుసరిస్తే ఆయన పొందాల్సిందేమీ లేదు, నష్టం అయితే ఏమి ఉండదు కదా. నాకు నష్టమేముంది? నా ప్రవృత్తి వలన 10 మందికి ఉపకారం కలుగుతుంది, నాకంటూ పొందవలసినది ఏమీ లేదు. నేను చేసిన దానివల్ల ఇతరులకు ఉపకారం కలిగితే దీంట్లో నేను నష్టపోయేది ఏమి ఉన్నదండి అంటున్నాడు. అంటే నేను ఆ విధంగా తప్పనిసరిగా చేస్తాను అని జ్ఞాని యొక్క స్వరూపం అది. అంచేతనే జ్ఞానులు కేవలము లోకానుగ్రహం కోసమే, జనులను అనుగ్రహించుట కొరకు మాత్రమే ఏవో కొన్ని శాస్త్రీయమైన కర్మలను చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఒక చిన్న ఇబ్బంది లేకపోలేదు. లోకానుగ్రహం కోసం చేస్తున్నాము అని పేరు పెట్టి అన్ని రకములైన పనులు చేస్తే అది దానికి దేన్ని వర్తింపజేయకూడదు. ఇప్పుడు డొనేషన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తూ మేము లోకాన్ని అనుగ్రహించడం కోసం ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తున్నాము అనకూడదు. ఇంజనీరింగ్ కాలేజీలు చాలామంది పెట్టారు, దీనికోసం స్వామీజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టక్కర్లేదు లోకానుగ్రహం పేరుతో. అలా కొంతమంది స్వామీజీలు పెట్టి భంగపాటు చెందినారు. లోకానుగ్రహం పేరుతో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టక్కర్లేదు. లోకానుగ్రహం పేరుతో బస్సులు ఇక్కడి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఇక్కడికి బస్సులు, ప్రైవేట్ బస్సులు నడపక్కర్లేదు. అది నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకానుగ్రహం పేరుతో మీరు ఏదైనా 4 మంచి మాటలు వాళ్ళకి బోధిస్తే బాగుంటుంది. వాళ్ళని మిస్లీడ్ చేసిన మాటలు చెప్పి దానికి లోకానుగ్రహము అని చెప్పక్కర్లేదు. కామ్యకర్మల్ని బోధించటం అది లోకానుగ్రహము కాదు, జనులను తప్పుదారి పట్టించడం అవుతుంది. కామ్యకర్మల్ని బోధించరాదు, శాస్త్రంలో పెద్ద విచారము గలదు. కోరికలను కోరుకోండి అని మీరు బోధించక్కర్లేదు, వాళ్ళకు ఉన్నాయి ఎప్పటికే, అది అక్కర్లేదు బోధించడం. మీరు కోరికలను విడిచిపెట్టండి అని బోధిస్తే బాగుంటుంది, అది శాస్త్రీయ మార్గం. కాబట్టి జ్ఞాని ఎలా ఉన్నా తప్పు లేదు కనుక ఆయన ఎలా అయినా ఉండొచ్చు అని అలా చెప్పకూడదు, శాస్త్రీయమైన మార్గంలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞాని తనకంటూ ప్రయోజనము ఏమీ లేకున్నప్పటికీ జనులను ఉద్ధరించుటకై ఏవో కొన్ని మంచి పనులను శాస్త్రము బోధించిన వాటిని చేసినట్లయితే ఆయన పొందేది ఏది లేకున్నా నష్టమేమున్నది అని చేత ఆయన అలాంటి జ్ఞాని చేస్తాడు అనే అభిప్రాయం. ఓకే, చాలా సింపుల్ శ్లోకం. మళ్ళీ ఉందాము. అథవా లేదా అహం నేను కృతకృత్యోపి, కృతార్థుడనే అయినప్పటికీ లోకానుగ్రహకామ్యయా, జనులను అనుగ్రహించే కోరికతో శాస్త్రీయేన, శాస్త్రముచే బోధింపబడిన మార్గేణ, మార్గము చేతనే వర్తే ప్రవర్తిస్తున్నాను. మమా నాకు క్షతి నష్టము కాదెట్టిది అని అంటాడు. శ్లోకం ఉందాము. అథవా కృతకృత్యోపి లోకానుగ్రహకామ్యయా శాస్త్రీయేనైవ మార్గేణ ప్రత్యేహం కామమ క్షతి. ఉండండి ఒక 5 మినిట్స్, నేను గ్యాప్ తీసుకుంటాను కొంచెం. ఐ వాంట్ టు టేక్ ఎ లిటిల్ రిలాక్స్డ్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. 5 మినిట్స్ గారు ఏదైనా మాట్లాడుతున్నారు.
మహాత్ముడు ఎప్పుడు కూడా హరి ఓం అలాగే మహాత్ముడు ఎప్పుడు కూడా తనలో ఉన్నటువంటి మహత్యాన్ని ప్రకటించరు. మన స్వామీజీ కూడా అటువంటి వాడు. ఇప్పుడు మన మన దగ్గరికి చాలా కాలం నుంచి వచ్చేది ఎవరు, మన రాజ జయలక్ష్మి అని అమ్మగారు. ఆమె ఒకసారి ఈ సత్సంగాన్ని అటెండ్ అయ్యి ఇంటికి పోతున్నది. ఇక్కడ ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత చీకటి పడుతుంది కొద్దిగా. ఎందుకు నుంచి మోటార్ సైకిల్ మీద ఇద్దరు వచ్చి చేయని స్నాక్ చేద్దామని వంగి పట్టుకున్నారు. పట్టుకుందామనే వరకు అదేమైందంటే వాళ్ళు ఈయన స్నానం చేయడం కాదు, వాళ్ళ మీద మోటార్ సైకిల్ పడ్డది. అరే వాళ్ళు వాళ్ళు లేవలేకపోతున్నారు, ఈయన వెళ్ళిపోయింది ఇంత లోపలి. లేకుంటే స్వామీజీ రక్షించాడు. అది ఎవరు ఎంతమందిని స్నాక్ చేశాడో వాడు ఆమెను గొలుసు లాగుదామని చూసి వాళ్ళ మీద అది పడిపోయింది. అంటే మహాపురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రకటించరు, తమలో ఉన్నటువంటి దాన్ని ప్రకటించరు. స్వామీజీ సామాన్యుడు కాడు, ఆయన అంతర్యామి, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అంచేత స్వామీజీ ముందు మనం మాట్లాడడం చెప్పడం అనేది కుదరదు. కింద కూర్చు. నా తెలుగు సో హిందీ చెప్తాను, హిందీ అర్థమే. సనత్ కుమార్ స్టోరీ మళ్ళీ నేను అలాగే విన్నానంటే, సో మాతాజీ దర్శన్ కిలో కుచ్ మాంగనే కి లే బోలే తో కుచ్ మాంగనే కి ఇచ్చా నహీ హో రహా కి సంకల్ప నహీ హో రహా తో ఫిర్ ఉన్హోనే శాప్ దేకే జాతే చిడ్ జాతే శాప్ దేతే తో పెహలే బోల్తే అచ్చా ఇత్నా ఘమండ్ హై తో పెహలే జానవర్ బన్ జావ్ తో బేల్ బన్ జా బేల్ కి నహీ బైఠా హై ఔర్ కుచ్ నమ్రతా నహీ హై తో బేల్ బన్ జావ్ తో బేల్ బన్ జాతే तो फिर नेक्स्ट ईयर फिर जैसे स्वामी जी बताए घूमते घूमते दोबारा आते हैं, देखे तो बोल अभी तो उसका अहंकार ये हो गया होगा, क्या कम केवल कम हो गया होगा. तो बोले कैसा बेटा, अभी कुछ अकल ठिकाना आया है? माता जी आपकी बड़ी कृपा है.
क्योंकि पहले तो स्वामी जी जैसा बोले ना, पहले तो पका के खाना पड़ता था, अभी तो कच्चा खा लेते। पहले डबल सिंगल जाना है तो कहीं इधर उधर देखना पड़ता, तभी तो चलते ही। तो आपकी बड़ी कृपा है। अच्छा, फिर भी सुधरा नहीं है, जा ऊंट बन जा नेक्स्ट टाइम, ऐसा बोले ना। तो फिर चले गए, फिर तीसरे साल आए तो अभी सुधर गया होगा। तो पूछे, भले बेटा अभी क्या हाल है? माता जी आपकी बहुत कृपा है, क्योंकि बेल थे तो कांटा बूदा नहीं खा सकते थे, खाली पत्ता ही खाना होता था, घास खाना होता। अभी तो आपकी बड़ी कृपा है, अभी एक पत्ता नहीं मिले तो कांटा भी एक। और इतना बड़ा क्या बोलते, ऊंट का बड़ा नेक होता है ना, तो बस ऊपर का भी मिल जाता है, आपकी बड़ी कृपा है। तो देखे, अच्छा ये हाल है। तो फिर देखे, तो ज्ञानी मतलब कैसे होते? तो बोले ठीक है, अभी भी कुछ मांग ले, क्योंकि देवता आते हैं तो खाली हाथ नहीं जाते हैं, तो कुछ ना कुछ दे के ही जाना चाहिए, तो अभी भी कुछ मांग ले। तो उन्होंने बोले तो क्या मांग ले, मुझे भिखारी बनना, क्योंकि देने वाला सदा ऊपर रहता है, लेने वाला का हाथ नीचे रहता है, तो आप फिर देना ही चाहे आपको, को अगर कुछ चाहिए तो मांग लो। तो फिर बोलते ठीक है, मुझे अगर माँ बोला है तो एक बार सही में मुझे आपकी माँ बनने का मौका दीजिए। तो वही जो है सनत कुमार स्कंद के रूप में आते हैं, स्कंद जो है ना कार्तिकेय जी, वो सनत कुमार का ही अवतार माना जाता है, कुमार स्वामी। तो बस उतना ही मेरा वर्णन था। तो मैं और थोड़ा वर्जन, वो तो स्वामी जी बताए क्या सुई की बात बता रहे थे ना कंठन, मैं नॉर्थ में ऐसा सुना हूँ। एक्चुअली स्मशान में बैठ, सकता सत्य को समझाने के लिए कहानी है वास्तविकता। तो स्मशान में बैठे थे, और नॉर्थ में क्या होता है, भिक्षा मांगने जाते हैं ना, तो आटा ले लेते, कुछ तो पका के अन्न लेते हैं, कुछ लोग आटा ले लेते हैं, और उसको घर में जब आप लोग रोटी बनाते हो, तवा चाहिए, गैस चाहिए, सब चाहिए, तो महात्मा लोग क्या करते हैं, आटा को एक ही पात्र रखते हैं, एक ही पात्र भिक्षा के लिए जाएंगे उसी में, और नहाने के लिए जाएंगे उसी में, टट्टी डबल भी जाएंगे उसी में, उसी में लेके शिव जी का पूरे पानी भी चढ़ाएंगे, सब एक ही बर्तन रखना होता। तो वो रोटी कैसा बनाते महात्मा लोग, टिक्कड़ बोलते हैं, है ना, आटा को गोंद के बड़ा मोटा मोटा टिक्कड़, है ना, इतना सेट का होगा, जैसा आप लोग होता है ना डोसा, थिन होता है, फिर दूसरा होता है क्या उत्तप्पा कुछ बोलते हैं ना, थिक होता है, जैसा टिक्कड़ जो है, रोटी पतला होती है, टिक्कड़ मोटी होती है। तो क्या करते हैं, वो आटा स्मशान में अर्थी जल रहा था, तो अर्थी के ऊपर बैठ के अर्थी का जो आग है, कोल क्या कोल है ना, जलता हुआ कोल, उसमें टिकड़ सेक रहे। तो पर्वत ये जो आकाश मार्ग में जा रहे हैं, तो बोले देखो तुम्हारे लिए घर द्वार छोड़ के कैसी लोग जीना जीते हैं। तो मतलब शिव जी बोलते पर्वत दे, तुम उनका गहराई समझ नहीं पाओगे, ना ना तुम ऐसा ही बोलते हो टालने के लिए, है ना, मुझे जाना ही दर्शन करने के, सब जाते हैं नीचे, पार्वती और शंकर जी दोनों भेष बदल के जाते हैं। तो दर्शन के लिए जब वहां पहुंचते हैं, बोलते भिक्षाम दे, तो पीछे एक टिकट उठा के दे देते हैं पार्वती और शिव जी को। तो उन्होंने बोले कौन किसको भिक्षा दे रहे, उनका शकल तो देखो। तब जब देखते हैं तो शकल तो देखो, तो बोलते वापस दो रोटी, मतलब इतना भिक्षेप नहीं होना चाहते इतना भी। तो कैसी स्थिति में रहते कि निसंकल्प अवस्था में एक विचार, एक मांगना भी, दर्शन भी, भगवान हम भगवान आए दर्शन करो, वो तो उनके लिए विक्षेप लगती है अपना स्थिति में रहने वालों को। इसलिए अपना आशा पर गीता के अंत में आता था, ज्ञानी का स्थिति ऐसा होता है, आंख खुला हो तो आंख बंद करना भी उनके लिए प्रोजेक्ट लगता है, और बंद है आंख खुलना भी एक प्रोजेक्ट है, मतलब जो है जिस स्थिति में है तृप्त है, उसको चेंज करने की उनको कोई पड़ी नहीं है, जरूरत ही नहीं है, फ्री विल का कुछ उपयोग, फ्री विल का फुल उपयोग हुए है कि फ्री विल की भी जरूरत ही नहीं है हमको, फ्री विल को सरेंडर कर देना ही पूर्णता का पहचान है। अब आपका पोस्ट पढ़ने है। अरे नाइस, स्टिल आई एम स्ट्रगलिंग विद तेलुगु समझ। नो नो, गुड गुड, हिंदी इज गुड, यू नो, హిందీ మన మాతృభాష, అదే మన రాష్ట్ర భాష, తెలుగు మాతృభాష, హిందీ రాష్ట్ర భాష, వెరీ నైస్, థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ ఆల్సో. అవును,
ఒకసారి అలాంటి అవకాశం లభిస్తేనే మనకి మనుషులు ఉండే టాలెంట్ బయటపడుతుంది. వెరీ నైస్. ఏవంచ కలహ కుత్ర సంభవేత్ కర్మిణో మమ విభిన్న విషయత్వేన పూర్వాపర సముద్రవత్. మళ్ళీ జ్ఞానికి కర్మికి ఉండే అంతరమును ఈ శ్లోకం చెప్తోంది. ఆత్మజ్ఞాని యొక్క అనుభవాన్ని వర్ణించే శ్లోకాలు, ఆత్మజ్ఞాని మాటలలో ఉన్నాయి కనుక అహం మమ అలాంటి మాటలు వస్తూ ఉంటాయి, నాకు నేను అలా ఉంటాయి శ్లోకాలు. ఓకే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీరు చెప్పే పాఠము నాకే నా అనుభవమే మీకు చెప్తున్నాను, మీరు చెప్పే పాఠము కర్మకు విరోధము అవుతుంది అని అంటారు. అంటే ఇది ఎలా ఉందంటే జిమ్కి వెళ్ళి ఆ జిమ్లో చక్కగా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళందరినీ మీరు హాస్పిటల్స్కి ఫార్మస్యూటికల్ కంపెనీస్కి విరోధంగా ఉన్నారు అన్నట్లు ఉన్నది. అది ఏమన్నమాట? అది కర్మకి విరోధం అవుతుంది అంటే నేనంటాను చూడండి, కర్మకి విరోధం కాదు కామ్యకర్మకు విరోధము ఉంది నేనంటాను. దీని మీద కొంత కలహం కూడా వచ్చింది. కలహం కాదు, మన వైపు నుంచి కలహం ఏమీ లేదు, కంప్లైంట్ వస్తే నేను చెప్పాను కామ్యకర్మకు విరోధము లేదు, కామ్యకర్మను సమర్థించేది లేదు. కామ్యకర్మను విరోధించటం అనేది వేదాంత శాస్త్రం యొక్క లక్షణం. అది కామ్యకర్మని చెప్పే శాస్త్రం కాదు ఇది. పైగా కామ్యకర్మను వద్దని చెప్పే శాస్త్రం, కామ్యకర్మను నిరసించే శాస్త్రం. కనుక కర్మజం ఫలం త్యక్త్వా అని ఇత్యాది సందర్భాల్లో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తూ ఉంటే, కామ్యాన్ని విడిచిపెట్టమని చెప్తూ ఉంటే భాష్యకారులు గట్టిగా చెప్తున్నారు, మరి చెప్పాలంటారా కర్లేదంటారా? అది చెప్పాలి. కాదు మీరు చెప్తే కర్మకు విరోధం వస్తుంది. కర్మకు విరోధం ఎందుకు అవుతుంది? కర్మతో విరోధం లేదు, ఉన్న వస్తువుని ప్రతిపాదించడమే తప్ప కర్మతో విరోధం లేదు. ఎక్కడైనా కర్మ చేసుకుంటూ ఉంటే వెళ్ళి ధర్నా చేస్తే విరోధం అవుతుంది. కామ్యకర్మ చేస్తున్నారనుకోండి, పెద్ద పెద్ద కామ్యకర్మలు చేస్తూ ఉంటారు, ఎన్టీఆర్ స్టేడియంలో పండల్స్ వేసి పెద్ద పెద్ద కామ్యకర్మలని పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఈ కామ్యకర్మల్ని చేస్తున్నారు ఇది తగదు అని అంటే దాన్ని విరోధం అనాల్సి ఉంటుంది. అలా అంటలేదు కదా. మనలో మూల కూర్చొని పాఠం చెప్పుకుంటూ కామ్యకర్మలను శ్రీకృష్ణుడు నిరసించినాడు, శంకర భగవత్పాదులు త్రోసిపుచ్చినారు, ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకుంటే మనకి కర్మతో విరోధం ఉందని ఆ విధంగా మనపై దండయాత్ర చేయుట తగదు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే జ్ఞానికి కర్మతో విరోధం ఉండదు, అందుకోసం చెప్పాను నేను ఆ పాయింట్. జ్ఞానికి కర్మతోటి విరోధం ఉండదు, కర్మతో సంబంధమే ఉండదు. సంబంధం ఉండకపోతే విరోధం ఎక్కడ ఉంటుంది? కర్మ చేసేవాడితో విరోధము లేక కలహము ఉండనే ఉండదు. కర్మ చేసేవాడికి జ్ఞానితో కలహం ఉంటుంది, జ్ఞానికి కర్మ చేసేవాడితో కలహం ఉండదు. మీరు గమనించండి, అంటే మీరు చూసారో లేదో తెలియదు నాకు, మీరు చూసుంటారు అంటే చాలా ప్రాక్టికల్ విషయం. అందుగురించి మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రసంగం మొదలుపెట్టారనుకోండి, పూజారి ఏం చేస్తాడో తెలిసినా ఆ భక్తుడు ఎవడో వస్తాడు అనుకోకుండా, ఈ లోపల ఇక్కడ ప్రసంగం అవుతుండగానే ఎవడో ఒకరిద్దరు భక్తులు వస్తారు, వాళ్ళు ఏదో పూజ ఏదో అంటారు. పూజారి ఈ ప్రసంగం గురించి పట్టించుకోకుండా పెద్దగా పూజ మొదలు పెడతాడు. లేకపోతే భక్తులు గంట కొడుతుంటే అది ఆపి ప్రయత్నం కూడా చేయడు, ఇంకా బాగా కొట్టండి అని అంటాడు. ఎందుకంటే పూజారికి ఈ ప్రసంగం అంటేనే విసుగు. ఎందుకంటే ప్రసంగంలో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. ప్రసంగం అనేది జ్ఞానరూపంగా ఉంటుంది. అతను కర్మి కనుక జ్ఞానమునందు శత్రుభావాన్ని కలిగి ఉంటాడు.
ఈ లోకంలో ముగ్గురు మూడు రకాల జ్ఞాన శత్రువులు ఉంటారు. ఒకడు కర్మి, రెండు భక్తుడు. భక్తుడు అంటే గౌణ భక్తుడు. వాడు ఏదో భక్తి పేరుతో చేసి హడావిడికి మీద శ్రద్ధ కలిగి ఉంటాడు తప్ప జ్ఞానము అనేదానికి శత్రువుగా ఉంటాడు. మూడు యోగి, హఠయోగి. వాడు ఏదో ఈ ఆసనం వెయ్యి ఆసనం వెయ్యి అంటాడు తప్ప జ్ఞానానికి శత్రువుగా ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కూడా జ్ఞానశత్రువులు. వాళ్ళు జ్ఞానాన్ని విరోధిస్తారు. కానీ జ్ఞాని వాళ్ళని ఎవరిని విరోధించడు, వాళ్ళతోటి జ్ఞానికి కలహము ఉండదు. ఉన్న విషయాన్ని ప్రతిపాదించడమే ఉంటుంది తప్ప కలహము ఉండదు. ఎందుకని, వాళ్ళ టాపిక్ వేరు, జ్ఞాని యొక్క టాపిక్ వేరు. దీంట్లో కలహం ఏముంటుంది? జాతకాలు చెప్పుకునే వెళ్ళిను ఆస్ట్రానమర్కి కలహం ఏముంటుంది? ఆస్ట్రానమర్ వెళ్ళి జాతకాలు చెప్పుకునేవాడితో కలహించడం. ఎందుకంటే ఆస్ట్రానమీ ఇది సైన్స్, వీళ్ళదో ఒక విశ్వాసం. సైన్స్ వాడు విశ్వాసం వాళ్ళతో కలహిస్తాడా? కలహించడు. అసలు వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడదు. వీళ్ళు సైన్స్ని తిరుగుతూ కూర్చుంటారు తప్ప వీళ్ళు సైన్స్ని తిరుగుతారు. ఈ జాతకాలు చెప్పే వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు సైన్స్ని తిరుగుతారు. ఆ సైన్స్లో ఏముందండి, మనకు మీకు వచ్చే కష్టానికి సైన్స్ వాడు ఏమైనా ఉపాయం చెప్తాడా ఏమిటి అంటాడు. అవి వీడు చెప్పేస్తాడు ఉపాయం అలాగ. కాబట్టి సో వేదాంతము అన్నది ఇట్స్ ఎ సైన్స్, వెరాజ్ కామ్యకర్మలు అనేవి బిలీఫ్ సిస్టమ్స్. అవి దీంట్లో దెర్ ఈజ్ నో కలహ, దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ అట్ ఆల్. ఎక్కడో ఏవో కీర్తనలు పాడుతున్నారు, పాడుతుంటే నన్ను రమ్మన్నారు. నేను నాన్న ఖాళీ లేదులండి అన్నాను. నన్ను బాగా పుష్ చేసి 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 మొత్తానికి అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. నేను పావుగంట కూడా కూర్చోలేకపోయాను. ఎందుకో తెలుసునండి, వాళ్ళు పాడేవన్నీ కూడా అసందర్భంగా తప్పులతో ఉంటాయి. నేను అక్కడక్కడ కూర్చుని నేను ఏం చేయాలి, అన్నీ తప్పులు. సుబ్రహ్మణ్యం అని రాస్తే ఆ బాకి ఒత్తు పెడతాడు. సుబ్రహ్మణ్యంలో బాకి ఒత్తు ఉంటుందా? ఆ కీర్తనల్లో వాక్యరచన ఉండదు, సింటాక్స్ ఏమీ ఉండదు, వాక్యాన్వయం అనేది ఉండదు. ఏవో అవకతవక పద్యాలు రాసి పాడుతూ ఉండడం. పోనీ ఎవరైనా పెద్దలు రాసిన కీర్తనల్ని పాడచ్చు కదా. ఎవరైనా ఇప్పుడు త్యాగరాజస్వామి లేకపోతే రామదాసు మొదలైన వాళ్ళు రాసిన మంచి కీర్తనలు వాటిని పాడవచ్చు కదా. వాటిని పాడితే మనం కూర్చుని విని ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు, నేను రాసినవే పాడాలి. సరే పాడండి. వాళ్ళు ఏం రాస్తారు, ఏం రాస్తారు? ఏదో ఏదో భ్రమ తప్ప ఏం రాస్తారు? ఏదో అర్థం పత్రం రాస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఏమైంది? ఏదో కలహం ఉన్నట్టుగా వచ్చిందా లేదా? వెళ్ళకూడదు. వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు చేసే పని మనకి నచ్చుబాటు కాదు. అదంతా కూడా చాలా అసందర్భంగా ఉంటుంది. ఇప్పుడు తబలాను వైలిన్ పెట్టేయడం అనేప్పటికే కొంచెం మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే పూర్ణత్వం గల వాడికి తబలా వైలిన్ అక్కర్లేదు. తబలా వైలిన్ పెట్టేటంటే ఏదో మతలబు వ్యవహారం అని అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకప్పుడు మంచిగా పడేవాళ్ళు కూడా పెట్టుకుంటారు. మీకు అసలు విషయం చెప్తున్నా, దాని చుట్టూ అలంకారాలు అవి పెట్టేటంటే ఏదో గడబిడ వ్యవహారం అని తెలిసిపోతుంది. సో కనుక కలహం ఉండదు. జ్ఞాని వాళ్ళ జోలికి వెళ్ళడు, వాళ్ళ టాపిక్ వేరు. జ్ఞాని యొక్క టాపిక్ వేరు. ఈ దృష్టాంతం ఏం చెప్తున్నాడంటే, తూర్పు సముద్రము పడమర సముద్రము ఈ రెండింటికి కలయికే ఉండదు, ఇంకా విరోధం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు. చూడండి, కర్మకి జ్ఞానానికి మధ్యలో తేడా ఎంతటిది అంటే తూర్పు పడమర సముద్రముల మధ్య ఉన్నంత తేడా. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, పసిఫిక్ అండ్ అంటార్క్టిక్ ఓషన్స్ కలవవు. మీరు నార్త్ అమెరికాకి వెళ్ళినట్లయితే అటువైపు అంతా పసిఫిక్, ఇటు అట్లాంటిక్, మధ్యలో గీత కిందే ఉంటుంది. ఒక గీత గీసినట్టే. ఎందుకో తెలుసిన, పసిఫిక్ చాలా బ్లూగా ఉంటుంది వాటర్, అట్లాంటిక్ కొంచెం మడీగా ఉంటుంది వాటర్. ఆ
ఆ గీత గీసినట్టుగా ఇటువైపు అట్లాంటిక్ మడ్డీ వాటర్, అటువైపు పసిఫిక్ బ్లూ వాటర్, మనకి తెలిసిపోతూ ఉంటుంది. కలవ కలిసి చోట కూడా కలవ, ఇంకా కలవని చోట కలిసే ప్రసక్తి ఏముంటుంది? కలిసి చోటే కలవ, అలా కలవకుండానే ఉంటాయి. ఏం చ కలహ కుత్ర సంభవేత్ కర్మిణః మమ విభిన్న విషయత్వేన పూర్వాపర సముద్రవత్. ఏం చ ఈ ప్రకారముగా ఉంటూ ఉంటే మమ నాకు కర్మిణః కర్మలు చేసుకునేవాడికి పూర్వాపర సముద్రవత్ తూర్పు పడమర సముద్రములకు వలే విభిన్న విషయత్వేన వేర్వేరు విషయముల గుటచే కలహ కలహము కుత్ర కుత్ర దేని విషయమై సంభవేత్ ఘటిల్లును. నేను తూర్పు సముద్రం వాడిని, కర్మ చేసుకునేవాడు పశ్చిమ సముద్రం వాడు, వాడికి నాకు అసలు టాపిక్కే కలవదు. విభిన్న విషయత్వైన ఆ విషయములే వేరు. మేమిద్దరం ఒక చోట చేరి ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకోవటానికి అసలు విషయమే ఉంటుంది, దేని గురించి కలహించుకోవాలి కనుక. కాబట్టి మాకు కర్మతోటి కానీ కర్మలను చేసుకునే వాళ్ళతో కానీ ఏమీ విరోధము లేదు. మా తరఫు నుంచి మేమేమీ కర్మలను కామ్యకర్మలను చేసేది లేదు. అలాగే గృహస్థులకి వాళ్ళకి కామ్యకర్మలను చేయండి అని ప్రోత్సహించేది లేదు. వాళ్ళు సలహా అడిగితే కామ్యకర్మలు అక్కర్లేదు అని చెప్తున్నాం. నన్ను ఎవరో సలహా అడిగారు, ఏమండి ఇది ఫలానా బర్త్డే వస్తుంది, ఆ బర్త్డే నాడు అభిషేకం చేస్తామంటున్నారు, ఏమిటి మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. అంటే నేను నాకు శివలింగానికి చేయబోయే అభిషేకం దేహానికి ఎందుకు? అలా దేహాన్ని ఎడిఫై చేయొద్దు, దేహమును ఆ విధంగా అదేదో పవిత్రమైనది ఇది అది అని చేయొద్దు. అభిషేకం దేంతో చేస్తారు? ద్రవ్యములతో చేస్తారు. ద్రవ్యములు అంటే నీళ్లు పాలు ఇలాంటి వాటితో చేస్తారు. ఓ శివలింగం ఒకటి చూసి దానికి చేయండి. శివుడికి అభిషేకం తప్ప దీనికి అభిషేకం ఏంటి? నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అందరూ అభిషేకం చేయండి అంటే అనర్థం ఉందా దానికి? అది ఎడిఫికేషన్ ఆఫ్ ది బాడీ, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని చెప్పాను. నేను నన్ను రమ్మంటే నేను రాను అని చెప్పాను. అది పైగా ఇది ఒకటి కాబట్టి. అంటే ఇప్పుడు నేను కలహిస్తున్నానా? హెవ్ ఐ ఫైటింగ్ విత్ ఇట్? ఐ హెవ్ నాట్ ఫైటింగ్. దే డూ ఇట్, దే డూ ఇట్. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన శివుడికి అభిషేకం చేసే పద్ధతి చూస్తే నేను ఆశ్చర్యపోయి కొత్త కొత్త పద్ధతులు మొదలు పెడుతున్నారు ఈ మధ్యన అనిపించింది నాకు. ముందు పెద్ద శివలింగం చాలా పెద్దది తయారు చేసేసారు, పోనీ చిన్నది పెట్టుకోవచ్చు కదా. దీని మీద మళ్ళీ శాస్త్రాలు చెప్తారు, ఆరు అంగుళాలు దాటి ఉండకూడదు, మూడు అంగుళాలు ముందు ఇలాంటివి చెప్తారు. ఇంత పెద్ద శివలింగం దాని మీద అభిషేకం చేయాలంటే మీకు నిత్యం వేసుకుని ఎక్కాలి. నిత్యం లింగం మీద నిత్యం వేయలేరు కదా, కాబట్టి చుట్టూ ప్లాట్ఫామ్స్ కట్టేశారు. ఈయన వెళ్ళాడు అభిషేకం చేయడానికి. ఈ ఆయనకి బిందులు అందివ్వడానికి మంచి దట్టమైన యువకులు గడ్డాలు పెంచుకుని ఉన్నారు, ఓ 15 మంది ఉన్నారు. ఆయన కూడా దిట్టంగానే ఉన్నాడు. ఆయనకి బిందు ఇలా ఇస్తారు, ఆయన అలా ఉంచేస్తాడు, ఉంచేసి ఆ బిందు ఇలా విసురుతాడు. అక్కడ ఒక బ్రహ్మచారి అక్కడ ఒక దిట్టమైన వాళ్ళు ఉండి దాన్ని పట్టుకుంటాడు. కింద పారేయడండు అంటే బాగా అభ్యాసం చేశారను. ఆయన ఇవ్వట్లేదు, అలా విసిరేయడమే, ఎందుకంటే ఎత్తు నుంచి విసిరేస్తాడు. అలా విసిరేసిన వెంటనే మళ్ళీ ఇలా చేపెట్టేప్పుడు ఇంకొకడు బిందిస్తాడు. అదేదో తెల్లానా డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది కానీ అభిషేకం చేస్తున్నట్టు లేదు. టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సరే అంటే చూసి వాళ్ళు థ్రిల్ అయిపోతున్నారు, ఎందుకంటే డ్యాన్స్ చేసేప్పుడు మామూలుగా సావకాశంగా డ్యాన్స్ చేస్తే అలా సావకాశంగా చూస్తూ ఉంటారు. చాలా వేగంగా డ్యాన్స్ చేసేస్తున్నారు అనుకోండి, చూసేవాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. అలా ఉందా అభిషేకం?
అలాగా బిందులు మీద బిందులు బిందు వేగంగా మహావేగంగా వెళ్ళిపోతున్నాయి. ఆయన పోషిస్తున్నాడు, విసిరేస్తున్నాడు. యువకులో బిందు ఇచ్చింది, బిందు వచ్చింది, ఆ బిందు పోషిస్తాడు. అది పాలు, బిందుడి పాలు 10 సెకండ్స్లో డిమ్మరింగ్ చేసి అలా విసిరేసాడు ఆ గిన్నెని. మళ్ళీ ఇంకో బిందు వచ్చింది, అది పాలే. 10 సెకండ్లు కాకుండా 50 లీటర్ల పాలని ఆ లింగం మీద డిమ్మరించేసి ఆ బిందు అలా విసిరేసాడు. ఓరి వేళ తస్సది అభిషేకం ఎంత అశాస్త్రీయమైన. ఓ మహర్షిని చూశారండి, టీవీలో కూడా వచ్చారు. ఈ అవస్థ పడకుండా వాటర్ ట్యాంకర్ తెప్పించి పైపు. ఇవన్నీ అశాస్త్రీయములైన పద్ధతులు. శాస్త్రీయమైన పద్ధతి అది కాదు. శాస్త్రీయమైన పద్ధతి మనం చూసాం, మహాత్ములు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కామకోటి గారు, శృంగేరి గారు ఏదో అభిషేకం చిన్న విగ్రహానికో లేకపోతే లింగానికో చేస్తారు. పెద్దలు సుబ్రహస్ గారు మొదలైన వాళ్ళు దేవతార్చనని ఓ లింగం తీసుకుని సాలగ్రామానికో లేకపోతే లింగానికో రుద్రాభిషేకం అది చేస్తారు. ఓ చెంచాతో చేస్తారు, కొద్దిగా పాలు పెట్టుకుని ఆ పాలతో చేస్తారు. ఇదేమిటిది? ఇది నీళ్ళని పారపోయడం, పాలని పారపోయడం లాగా ఉంది తప్ప నీళ్లతోటి పాలతోటి అభిషేకం చేస్తున్నట్టుగా లేదు. చాలా అశాస్త్రీయంగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకంటే వెళ్ళి మనం ఏం కలహిస్తామా? కలహించాం. కానీ వాళ్ళు వచ్చి మన సలహా అడిగితే మటుకు అలా చేయొద్దు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కలహం అనేది ఏదీ లేదు. కలహించకూడదు కూడా, కలహించకూడదు. కలహించే స్వభావం గల వాళ్ళతో కూడా మనం కలహించరాదు. కొంతమంది కలహించే స్వభావం గల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండాలి తప్ప మనం వెళ్ళి నువ్వెంతంటే నువ్వెంతని వాళ్ళు కలహించడానికి రెడీగా ఉంటారు. వాళ్ళతో మనం కలహించకూడదు, మనమే దూరంగా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మహాకవి కాళిదాస్ అలా చెప్పాడు కుమార సంభవంలో, మనమే దూరంగా పోవాలి. వాళ్ళు కలహించారు కదా అని వాళ్ళతో సమానంగా మనం కూడా కలహించటం తగ్గదు. కాబట్టి మహాత్ములు ఏ విధంగానూ కలహించరు. అసలు టాపిక్కే వేరు, వాళ్ళ టాపిక్ వేరు, మహాత్ముల యొక్క టాపిక్ వేరు. అది ఏమంచ ఇది ఇలా ఉంటుంటే పూర్వాపర సముద్రవత్ తూర్పు పడమర సముద్రములకు వలే విభిన్న విషయత్వేన వేర్వేరు విషయములగుటచే మమా నాకు కర్మిణశ్చ కామ్యకర్మలను చేయువానికి కలహ కలహమును కుత్ర దేని విషయమై సంభవేత్ ఘటిల్లును అనగా ఘటిల్లదు. ఏవంచ కలహ కుత్ర సంభవేత్ కర్మిణో మమ విభిన్న విషయత్వేన పూర్వాపర సముద్రవత్. అంటే దీన్నే మీకు బైబిల్లో క్రీస్తు మహాశయుడు చెప్పాడు, ఎడమ చెంపపై కొడితే కుడి చెంప చూపించాలి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? కలహం అనేది మహాత్ముడి వైపు నుంచి ఉండదు. దుప్పటి లాగేస్తే చొక్కా కూడా ఇచ్చేస్తాను అని చెప్పాడు. అంటే నా దుప్పటి నువ్వు తీసేసుకుంటావు అని కలహించడం అనేది మహాత్ముడి వైపు నుంచి ఉండదు. మహాత్ములు కలహించరు, వారు తమ ఆత్మసంతుష్టిలో వారు అలా ఉండిపోతారు. లోకానుగ్రహం కోసం ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు, అంతే తప్ప కలహించడం అనేది ఉండదు. ఇంకా అదే టాపిక్ని కొంచెం వివరిస్తున్నారు. అంటే విభిన్న విషయత్వేన అన్నాం కదా, దాన్ని కొంచెం వివరించి జ్ఞాని కలహించకపోవడానికి గల హేతువుని తరువాత శ్లోకంలో ప్రతిపాదిస్తారు. వపుర్వాగ్ధీషు నిర్బంధ కర్మిణో నతు సాక్షిణి జ్ఞానిన సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్ర హి. చాలా మంచి శ్లోకం అండి, దీన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. వపుర్వాగ్ధీషు నిర్బంధ
కర్మిణో నతు సాక్షిణి. జ్ఞానిన సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్ర హి. వపుర్వాధీషు, అది అలా విడదీయాలి, దాన్ని వపుహు అని విడదీస్తే పోయింది. వపుహు వాక్ అని విడదీశారనుకోండి, పోయింది, మీకు సంస్కృతం రాదు అని తేలిపోయింది అక్కడ. నిర్బంధ కర్మిణ నా తూ సాక్షిణి, జ్ఞానిన సాక్ష్యలేపత్వే. అలా చెప్పాలి పదవచ్చేదం. మీరు సాక్షి అలేపత్వే అన్నారంటే పోయింది, మీకు అన్వయం చేతకాటలేదని అర్థం దానికి. అంచేతనే సంస్కృతం బాగా దృఢంగా చదువుకోవాలి. సంస్కృతం సరిగ్గా చదువుకోకుండా ఇలాంటి పుస్తకాలని పాఠం చెప్పడానికి ముందుకు రాకూడదు. కొంతమంది సంస్కృతం చదువుకోకుండా పాఠాలు చెప్పేస్తూ ఉంటారు, సంస్కృతంతో సంబంధం లేని పాఠం చెప్పాలి. సీతారామాంజనేయ సంవాదము అని పుస్తకం ఉంటుంది, చాలా బాగుంటుంది, తెలుగులో ఉంటుంది, అతను మహాకవి రాసినవాడు, అది కూడా సమాసాలు అవి ఉంటే దానికి సంస్కృతం అంత అవసరం ఉంటుంది. తెలుగు భాషలో మంచి సమర్థులై ఉండాలి. అటువంటిది ఏదైనా తెలుగు పుస్తకం తీసుకుని పాఠం చెప్పుకోవాలి. సంస్కృతంలోనే చెప్పేస్తాను అంటే ఒక దశాబ్దం కాలం, 10 సంవత్సరాలు కష్టపడి సంస్కృతం చదువు. 10 సంవత్సరాలు కాకపోతే కనీసం 5 ఏళ్ళైనా చదువుకోవాలి. అలా ఎందుకన్నానంటే ఆ శ్లోకం యొక్క అన్వయంలో ఉండే ఇబ్బందులను చూసి మీకు అన్నాను. నిర్బంధ ఇతరత్ర హీ ఏలయనగా కర్మిణ కర్మలు చేసేవానికి నిర్బంధ పట్టుదల వపుర్వాధీషు దేహము వాక్కు బుద్ధులయందు ఉండును. సాక్షిని తు సాక్షి చైతన్యమునందైతే నా ఉండదు. అదే కర్మ చేసేవాడిని మీరు చూడండి, కర్మ చేసేవాడి లక్షణం చూడండి, వాడి ఫోకస్ నిర్బంధ అంటే పట్టుదల ఎక్కడుంటుంది? కర్మ చేసేవాడి పట్టుదల ఎక్కడుంటుంది? ముందు దేహము, దేహం దృఢంగా ఉండాలండి దేహము. అంచేతనే కర్మ చేసేవాళ్ళు ఆ కట్టు బుట్టు జుట్టు మీద పడి ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు అదే కట్టు బొట్టు జుట్టు, కట్టు గట్టిగా ఉన్న కట్టు పంచ కట్టు లేకపోతే ఏదో మొత్తానికి కట్టు బొట్టు జుట్టు. నేను ఇందాక అభిషేకం కుస్తీ పెట్టినట్టు అభిషేకం చేశారన్నాను, వాళ్ళందరూ జుట్లు పెంచేస్తున్నారు. ఏమంటే కట్టు ఎలాగా ఇంతంత అభిషేకాలు చేయాలంటే ఈ రకంగా చొక్కా వేసుకుని పైన కప్పుకుంటే అభిషేకాలు చేయలేరు, తడిసిపోతుంది ఇదంతా, ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. నడువు దాకానే పంచ బిగించి కట్టేసి నడుము పైన అర్ధనగ్నంగా ఉండి వాళ్ళు యువకులు, వాళ్ళు అలా ఉంటే 10 మంది చూసి వాళ్ళు సిగ్గుపడతారు కూడా. అదేమీ ఆలోచించుకోకుండా అలా అర్ధనగ్నంగా ఉండి పంచి బిగించి కట్టేసి ఆ బిందులతో అభిషేకాలు చేసేస్తున్నారు. శివుడు అలా ఎంత శివుడు తాండవం చేసినట్టుగా అభిషేకం చేయకపోతే శివుడు ఏదో సంథింగ్ ఏదో వాటెవర్. ఈ లక్షణం సినిమాల నుంచి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సినిమాలో మాట నేను అన్నాను, అయినా ఇంకోసారి అంటాను, మీరు చెప్పండి, సినిమాలో హీరో హీరోయిన్ దేవుణ్ణి పూజించినప్పుడు ఎలా పూజిస్తారు? హీరో పక్కన 100 మంది ఉంటారు, హీరోయిన్ పక్కన 100 మంది అమ్మాయిలు ఉంటారు. ఈ 100 మంది ఆ 100 మంది రోడ్డు మీద దేవాలయం ఎదుర్కొండా పెట్టుకుని రోడ్డు మీద డ్యాన్సు చేసుకుంటూ వెళ్ళి పూజలు చేస్తారు కదా, అలాగే చేస్తారా? ఏమైనా సందేహం ఉందా? దాన్ని చూసి వీళ్ళు మొదలుపెట్టారు. సినిమాని చూసి వీళ్ళు ఈ స్వాములు మొదలుపెట్టడం చూసారా ఆ విడ్డూరం? ఎనీవే, సో కర్మికి దృష్టి దేహం మీద ఉంటుంది, అనగా కట్టు బొట్టు జుట్టు. అంటే కర్మ అంటే కట్టు బొట్టు జుట్టు. భగవద్గీతలో ఎక్కడా కూడా కట్టు బొట్టు జుట్టు ఈ మూడు చెప్పలేదు. మీరు గమనించండి, భక్తి గురించి అంత చెప్పారు కానీ ఈ మూడు మటుకు చెప్పలేదు.
అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదని తెలిసిపోయింది కదండి. తర్వాత వాక్ అంటే మంత్రం మీద ఉంటుంది, మంత్రం వల్లించటం. మంత్రం కూడా ఈ మధ్యన మంత్రం వల్లించేవాడు ఎవడు ఉన్నాడు? వీళ్ళు పాటలు లేకపోతే గీతములు ఇలా ఏదో మొదలుపెట్టారు, మంత్రం కూడా లేదు. సో ఏదో పాడారు, ఆదిశంకర నమో నమో, నమో నమో అనకూడదు, నమో నమః అనాలి. ఆ సంధి వినగానే ముందు నాకు మనస్సు విరిగిపోతుంది. వాళ్ళకి తెలియదు నమో అని వింటూ ఎవడో అంటుంటే విన్నారు, నమో అని విన్నారే తప్ప అది నమో కాదు బాబు, అది నమః. అది దాని పక్కన ఉండే అక్షరాన్ని బట్టి దానికి సంధి వచ్చి నమో అయింది. ఇంత జ్ఞానం ఉంటే వాళ్ళు అలా ఎందుకుంటారు? సో ఏదో ఏవో నాలుగు మాటలు, నమో 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 అవుతుంది. సో అంటే నమ్మకం అనేది వింటారు, నమ్మకం అనే పేరు ఎందుకు వచ్చింది? దాంట్లో నమః అధికంగా ఉంటుంది కాబట్టి వచ్చింది. దాంట్లో నమో అని ఉంటుంది, నమో హిరణ్య బాహవేసే నాణ్యే దిశాంజ పతయే నమో నమః అనే ఉంటుంది, నమో అని ఉంటుంది. ఆ నమో పట్టుకున్నారు. అందులో సంగీతానికి కూడా కొంచెం నమో 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 అంటుంటే అది కూడా బాగుంటుంది అన్నమాట. అలాంటి కీర్తనలు పాడుతున్నారు తప్ప సరైన మంత్రాలు కూడా చెప్పట్లేదు. తర్వాత మంత్రం దగ్గరికి వచ్చేప్పటికి దాటేసేసి మంత్రం కాని వాటిని గట్టిగా పట్టుకుని సాగతిస్తూ ఉండడం. ఇప్పుడు ఈ అభిషేకాలు చేసేవాళ్ళు కూడా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అదంతా మంత్రం, అస్మన్నిధే హితం అంతవరకు మంత్రం ఒక అనువాకం. తర్వాత అనువాకం నమో హిరణ్య బాహవే అది. ఈ అనువాకాలు పట్టించుకోండి, వాటిని సరిగ్గా చెప్పరు, వాటిని దాటేసేస్తారు. ఆ మధ్యలో ఒకటి ఎవరో పెట్టాడు, ఏమిటి, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని రుద్రాయ. ఒకటి ఒక చోట త్రికాగ్ని రుద్రాయనుంది, ఇంకో చోట త్రికాలాగ్ని రుద్రాయనుంది. నేను సుబ్రహస్య గారిని అడిగాను, పరిగెత్తుకు వెళ్ళి అడిగాను, ఎందుకంటే కార్తీక మాసం లక్షపతి పూజలోకి వచ్చేస్తున్నాయి, మాకు నమ్మకం నోటికి బాగా వచ్చు, ఇక్కడ ఓ చోట ఇలా ఉంది ఇంకో చోట అలా ఉంది ఏమిటండి అని అడిగారు. అడిగితే ఆయన ఉన్నారు, ఎలా ఉన్నా పర్వాలేదురా, అది నమ్మకం కాదు కదా అన్నారు ఆయన. అది నమ్మకం కాదు, అది ఎవడో పెట్టాడు, ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఎవడో పెట్టాడు దాన్ని. త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీమన్మహా అక్కర్లేదు, శ్రీ మహాదేవాయ నమః అన్నా పర్వాలేదు, ఇలాగా అంటారు అలాగా అంటారు, ఎలా అన్నా పర్వాలేదండి. ఎవడో పెట్టాడు అది, ఈ మధ్యన ఇంకొకడు ఇంకొకటి పెట్టాడు దాంట్లోనే, కాలాగ్ని రుద్రాయ భీమాగ్ని రుద్రాయ రుద్రాగ్ని రుద్రాయ రుద్ర రుద్రాయ నీల రుద్రాయ పశుపు రుద్రాయ. వీడి పిచ్చి పూల పిచ్చి పూలని తలకి రోకలు చుట్టమన్నట్టు లేదు. మా మా పద్మనాభనగర్లో ఎంజీఆర్ శర్మ గారు సైకియాట్రిస్ట్ ఉన్నారు, వాళ్ళకి చూపించాలి వీళ్ళందరినీ కూడా. అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళకు మందులు ఇస్తే వీళ్ళు బాగుపడాలి. ఇది పిచ్చి తప్ప ఇంకేమీ కాదు. మొత్తానికి మంత్రం మీద ఉంటుంది ఫోకస్ అంతా మంత్రం. తర్వాత ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తుంది. బ్రెయిన్ సెల్స్లో ఇక్కడ కంఠస్థం చేసి పెట్టాడు, దీని మీద ఉంటుంది ఫోకస్. ఇంతే ఇంతేనా, మీ మీ లోపల ఇంతేనా ఉంటా? మీ కేసు మీరు చూసుకోండి, అకౌంట్ వేసుకోండి, మీ గురించి మీరు అకౌంట్ వేసుకోండి. దేహము, ఇంద్రియములు, మనస్సు అయిపోయిందా అకౌంట్? కర్మ అయితే అయిపోయింది అకౌంట్, ఇంకేమీ లేదు. అంటే మరి కర్తాభోక్త, కర్తాభోక్త కూడా మనస్సే, వాడికి మనస్సే కర్త, మనస్సే భోక్త. అన్నీ కూడా పంచకోశాల్లోవేగా, ఆనందమయం భోక్త, విజ్ఞానమయం కర్త, అది కూడా మనస్సులో భాగమే. అయిపోయింది, వాడి అకౌంట్ పూర్తయిపోయింది, కర్మే అకౌంట్ పూర్తయిపోయింది. వాడి అకౌంట్లో ఈ అకౌంట్ వేసేవాడు ఒకడు ఉన్నాడు మీ లోపల, వీటినన్నింటినీ అకౌంట్ వేసేవాడు ఒకడు ఉన్నాడు. అకౌంట్ ఉంటే సరిపడదు, అకౌంట్ వేసేవాడు ఉండాలి. ఎవడు అకౌంట్ ఎవడు వేస్తాడు? తాను అకౌంట్లో భాగం కాకుండా
అకౌంట్ని అంతా చూస్తూ ఉండేవాడు అకౌంట్ వేస్తాడు అంతే కదా. తను కూడా అకౌంట్లో చేరిపోతే ఇంకా వాడు అకౌంట్లో వెళ్ళాడు. కూరగాయల అకౌంట్ మీరు వేస్తారా, కూరగాయలు వేసుకుంటాయా? మీరు వేస్తారు. అలాగే అకౌంట్ వేసేవాడు ఒకడు ఉన్నాడు లోపల, వాడు అకౌంట్లో భాగం కాదు. దేహము, ఇంద్రియములు, మనస్సు అనే అకౌంట్ వేసాడే వాడు ఆ అకౌంట్లో భాగం కాదు. ఆ అకౌంట్లో వాటికంటే అతీతంగా విలక్షణంగా ఉంటాడు. వాడు లోపల ఒకడు ఉన్నాడు, వాడు వీటిని అన్నింటినీ చూసి అకౌంట్ వేశాడు. అకౌంట్ వేసేవాడు చూసి వేస్తాడు కదా, అలా చూసి అకౌంట్ వేశాడు. వాడి పేరే సాక్షి. ఆ సాక్షి మీద ఈ కన్నీటి దృష్టి ఉంటుందా? ఉండదు. పైగా సాక్షి అనేది ఒకటి ఉందని వాడికి తెలుస్తుందా? తెలియదు. అది కర్మ యొక్క లక్షణం. అటువంటి కర్మతోటి జ్ఞానికి విరోధం ఎందుకుంటుంది? ఎందుకు అలా ఎందుకన్నారు? ఎందుకంటే మమ నాకు కాదు, జ్ఞానిన జ్ఞానికి సాక్ష్యలేపత్వే, సాక్షి యొక్క అసంగస్వరూపమునందు నిర్బంధ, దృష్టి నిశ్చితమై ఉండుట. కాబట్టి జ్ఞాని యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో తెలుసిన? దేహం మీద ఉండదు, వాయుంద్రియముపై ఇతర ఇంద్రియములపై ఉండదు, మనస్సు బుద్ధి వాటిపై ఉండదు. వీటన్నింటి యొక్క సాక్షి చైతన్యం ఏది కలదో దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ లోకంలో అన్నింటినీ మనం చూడగలుగుతున్నాం. దేని వలన? సూర్యభగవానుని తేజస్సు వలన. ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ చంద్రుడైనా అగ్ని అయినా తర్వాతే, ముందెవరు? సూర్యుడు. సూర్యుడి నుంచే చంద్రుడు వస్తాడు, అగ్ని వస్తుంది. ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ సూర్యుడు. సూర్యుని యొక్క ప్రకాశం మూలంగానే మనం జీవించగలుగుతున్నాము, పనులన్నీ చేసుకుంటూ బతుకుతున్నాము. అంచేతనే మనం సూర్యుడిని ఆరాధిస్తాము. వైదిక ఋషులు సూర్యుడిని ఆరాధించారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రకాశము వేడి లేకుంటే అసలు జగత్తులో ప్రాణమే లేదు. అసలు మనల్ని సృష్టి స్థితిలయములు చేసే ఆ సృష్టికర్త సూర్యుడే. కాబట్టి సూర్యుడిని ఆరాధించారు. గాయత్రీ మంత్రం ఆ విధంగానే వచ్చింది, అది బాగానే ఉంది. కానీ ఒకడో ప్రశ్న వేశాడు, వాడు ఆ ప్రశ్న ఏకశ్లోకిలో వేశాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, సూర్యుడు నేను సూర్యుణ్ణి, నేను ప్రకాశించి లోకాన్నంతని ప్రకాశింపజేస్తున్నాను అని సూర్యుడు చెప్తున్నాడా, నువ్వు చెప్తున్నావా? చూడండి ఆ ప్రశ్న ఎలా ఉందో, నేను చెప్తున్నాను అని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, సూర్యుణ్ణి ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? సూర్యుడు సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు, సూర్యుణ్ణి ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అని ప్రశ్న వేశాడు. రవి దీపదర్శన విధౌ కిం అని ఏక శ్లోకిలో అడిగితే దానికి సమాధానం చక్షుహు అని చెప్పాడు. లోకమునంతని సూర్యుడు ప్రకాశింపజేస్తే సూర్యుణ్ణి కన్ను ప్రకాశింపజేస్తుంది. చక్షుహు కన్నుని ఎవరు ప్రకాశ చూశారు? అప్పటి వరకు బయట నుంచి అప్పుడే లోపలికి వచ్చాడు వీడు, అంత లోపలికి అంతర్ముఖుడైనాడు. కన్ను అనగానే అంతర్ముఖుడైనాడు. తర్వాతి ప్రశ్న ఏమిటి, కన్నుని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అని తర్వాత ప్రశ్న. అంటే కళ్ళు తెరిచినప్పుడు చూడడం చూస్తున్నాను, కళ్ళు మూసినప్పుడు చూచుటలేదు అంటే అది ఎవరికి తెలుస్తోంది? అంటే కన్నుని ప్రకాశింపజేసేది ఎవరు? ధీహి బుద్ధి. ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఎవరు? ఎందుకంటే మీరు చూసుకోండి, మీ పరిస్థితి మీరు చూసుకోండి. మీకు ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు తెలిసింది అని అంటున్నారా? తెలియనప్పుడు అయ్యో తెలియలేదు అని అంటున్నారా? ముఖ్యంగా పరీక్ష పేపర్ రాసేప్పుడు బాగా అనుభవానికి వస్తుంది, ఈ ప్రశ్న నాకు వచ్చు, టక 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 రాసి పారాయడం. అరే ఈ ప్రశ్న నాకు రాదే
అని వేలమొహం వేసుకోవటం. కాబట్టి తెలియట తెలియకపోవుట ఇవి బుద్ధి ధర్మములు. బుద్ధి కొన్నింటిని తెలుస్తుంది, కొన్నింటిని తెలియదు. ఆ బుద్ధి యొక్క ఆ ధర్మములను తెలుసుకునే వాడు ఎవరు? నేను. అంటే నేను బుద్ధిని కాను, బుద్ధికి సాక్షిని. ఆ సాక్షి అదే వెలుగు, దట్ ఈస్ ది లైట్. సూర్యుడు చంద్రుడు అగ్ని లైట్స్, బట్ ఐసైట్ ఈస్ ది లైట్, బట్ ద ఇంటలెక్ట్ ఈస్ ది లైట్, బట్ ద విట్నెసింగ్ అవేర్నెస్ ఈస్ ది లైట్. ఇంకా బట్ లేదు, ఎందుకంటే సాక్షికి సాక్షి ఉండడు, జ్ఞానానికి జ్ఞానం ఉండదు, దీపానికి దీపం ఉండదు. ఓకే, అది జ్యోతి. ఆ జ్యోతి పరం జ్యోతి అని పేరు పెట్టారు దానికి. అన్ని జ్యోతుల కంటే గొప్ప జ్యోతి పరం జ్యోతి, ఆత్మ జ్యోతి, ఆ వెలుగే ఆత్మ. జ్యోతిషాం జ్యోతి. ఇగో మీరు చెప్పేప్పుడు జ్యోతి అనకూడదు, జ్యోతి కాదు అది, జ్యోతి. యా ఉంటుంది, యా లేకుండా కొనకూడదు. యాది యా మింగేయడం, అలా మింగేసి అలాగ పడకూడదు. అదిగో జ్యోతి, మన జ్యోతి, మన జ్యోతి కాదు జ్యోతి. ఓకే, నేను చూస్తూ ఉంటాను ఈ పలికి వాళ్ళని చూసి ఏమనాలో అర్థం కాదు. విభర్త్యవ్యయ ఈశ్వర అని 15వ శ్లోకం ఉంది కదా, 15వ అధ్యాయంలో శ్లోకం. తగుదినమ్మ అని 15వ అధ్యాయం మొదలు పెడతారు. భోజనానికి కూర్చుని చేద్దామంటే ఆ 15వ అధ్యాయం మొదలు పెడతారు. అరే వడ్డర అయిపోయింది, ఇంకా వీడు పాడుతూనే ఉన్నాడు 15వ అధ్యాయం. భోజనం ఎప్పుడు చేయడం? సరే కాబట్టి వాడు పూర్తి అవ్వాలి కదా, వాడు విభర్తవ్వయ ఈశ్వర అని చెప్తాడు. నేను దగ్గరికి పిలిచాను, చూడు తప్పు, నువ్వు భోగాలని లేచి నిలబడి మొదలెట్టి చెప్తున్నావు, ఆ తప్పు చెప్తున్నావు. అవును చెప్తున్నాను కదా, కరెక్ట్గా చెప్పట్లేదు. విభర్త కాదు అది, విభర్త్య. ఓకే, విభర్త్యవ్వయ నో అవ్వయ కాదు, అవ్యయ. అక్కడికి మూడు యాలు వచ్చాయి, విభర్త్యవ్యయ. వాడి వల్ల ఉంది పలకడం అది ఏమిటో. ఇదో ప్రారంభం. కాబట్టి ఆ సాక్షి అది జ్యోతి. జ్యోతి అంటే మీ లోపల ఉంటుంది సాక్షి, అది పరం జ్యోతి. జ్యోతిషాం జ్యోతి, ఆత్మజ్యోతి, అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారు? మళ్ళీ ఏడాది తెలుసుకుంటారా? ఎప్పుడో కాదని ఇప్పుడు తెలుసుకోవాలి. మళ్ళీ ఏడాది తెలుసుకుంటామో, ఆపై ఏడాది తెలుసుకుంటామో, అది ఎలాగా? లేకపోతే వేదాంత కోర్సు పూర్తయ్యాక తెలుసుకుంటాము? ఇప్పుడు తెలుసుకోవాలి. అది సాక్షి. ఆ సాక్షికి లేపము ఉండదు, సాక్షి అలేపత్వే. అకౌంట్ వేసేవాడికి ఇప్పుడు అకౌంట్లు చెక్ చేస్తాడు ఆడిటర్, వాడు అకౌంట్లో ఉండే మతలబ్బులతో వాడికి సంబంధమే ఉండదు. ఈ ఆడిటర్ ఏం చేస్తాడంటే చేతిలో రంగు పెన్సిల్ పెట్టుకుంటాడు, ఆ లెక్కలేవో చూస్తూ ఉంటాడు, అలా ఇలా టిక్కులు పెట్టుకుంటూ పోతాడు, ఓ చోట గీత గీస్తాడు. ఆ టిక్కులు పెట్టేవండి కరెక్ట్, గీత గీసిందండి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సర్టిఫికెట్ ఇవ్వడం, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లోనేమో ఏదో విమానం టికెట్ 30,000 వేసావు, 30,000 ఉండదు విమానం టికెట్, 10,000 ఉంటుంది, 30,000 వేసేవేటి? లేదండి ఖరీదు ఎక్కువ, ఖరీదు ఎందుకు ఎక్కువైంది? అది దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ ఇట్ అని పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ సాక్షికి, ఆడిటర్కి వీళ్ళ అకౌంట్లతో వీళ్ళ డబ్బులతో అతనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. కానీ చూస్తాడు సాక్షి, అసంగంగా ఉంటాడు. సాక్షి యొక్క అసంగత ఏది గలదో దాని మీదనే జ్ఞాని యొక్క ఫోకస్ ఉంటుంది. సాక్ష్యలేపత్వే నిర్బంధ ఇతరత్ర
మిగిలిన వాటిపై అనగా దేహము వాగి దేహము ఇంద్రియములు బుద్ధి అనువాటిపై నా దృష్టి ఉండదు. అది కర్మికి జ్ఞానికి తేడా. అది కర్మి దృష్టి దేహము ఇంద్రియములు మనస్సు వాటిపై ఉంటుంది. జ్ఞాని దృష్టి ఈ మూడింటికి అతీతంగా ఉండే సాక్షి చైతన్యము అసంగ సాక్షి చైతన్యము దానిపై ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ కలహం ఉండదు. దీనికి దృష్టాంతం ఏమని చెప్తారంటే విమానంతో బస్సు ఢీకుంటుందా? ఢీకోదు. బస్సు వెళ్ళి ఇంకో బస్సుతోటో కారుతోటో ఢీకుంటుంది, కానీ విమానంతో ఢీకోదు. ఎందుకంటే విమానం అక్కడుంది, బస్సు ఇక్కడుంది, కర్మి ఇక్కడ ఉంటాడు, జ్ఞాని అక్కడ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలహించుకునే ప్రసక్తి లేదు. ఈ శ్లోకం ఇంకోసారి మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సాక్షి గురించి మరికొంత మనం తెలుసుకుంటే బాగుంటుంది. అదే మన స్వరూపం కదా. కాబట్టి ఒకసారి శ్లోకం అందాము, మళ్ళీ నెక్స్ట్ క్లాసులో ఒకసారి మళ్ళీ ప్రస్తావించి ముందుకు వెళ్ళచ్చు. వపుర్వాగ్ధీషు నిర్బంధ కర్మిణో నతు సాక్షిణి జ్ఞాని నస్సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్రహి. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.